శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి రాహుకేతుడి యొక్క గమనం ఏదైతే మార్పు వస్తుందో దానివల్ల ఎంత లాభం వస్తుంది, ఎంత ప్రయోజనంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ 23 తర్వాత రాహుకేతుల గమనం అనేది పూర్తిగా వృషభంలోకి వృశ్చికంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ రెండు అంశాల్లో ఏ విధంగా ఉంటుంది, ఇద్దరు ఉపయోగపడుతుందా నష్టం జరుగుతుందా అంటే రాహుకేతులు ఈ వృషభ వృశ్చికంలో ఉండడం వలన మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు కర్కాటక రాశి వారికి అనే విషయాన్ని విశేషించి చెప్పడానికి చేసే ప్రయత్నంలో మార్గమే ఈరోజు ఈ షోలో చెప్తున్నాం. అయితే ఇక్కడ రాహు ఎప్పుడైతే వృషభంలోకి ప్రవేశించాడో డెఫినెట్గా కర్కాటక వారికి ఏకాదశ స్థానం అయిపోయింది, అంటే 11th హౌస్. 11th హౌస్ అంటే ప్రాఫిటబుల్ ప్లేస్. అలాగే కేతు పంచమ స్థానంలోకి వచ్చాడు, అష్ట ఐశ్వర్యభోగ భాగ్యాలు ఇచ్చే స్థలం, ఉత్తరస్థానము, అలాగే అక్కడ చూసుకుంటే మంత్రస్థానము, మోక్షస్థానము, అటువంటి స్థానంలోకి పంచమ స్థానం అంటారు. అటువంటి పంచమ స్థానంలో కేతు వచ్చాడు. ఒకటైతే క్లియర్గా చెప్తాను, ఒకవేళ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉండి కర్కాటక రాశి వాళ్ళు ఉంటే పంచమ స్థానంలో ఇప్పుడు రాహు కేతు వచ్చాడు, సప్త లాభంలో రాహు వచ్చాడు కాబట్టి డెఫినెట్గా కేతు ప్రభావం సంతానంలో ఆడపిల్ల సంతానం కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. పంచమంలో కేతు ఉంటే ఖచ్చితంగా మనం ఒక భావన మాట డెఫినెట్గా ఆడపిల్ల పుట్టే అవకాశం ఉంటుందని, మళ్ళీ పిల్ల మంచిగా చెడు అంటే వేరే సంగతి, ముందు ఆడపిల్ల పుట్టే అవకాశం అని చెప్తాం. ఇది ఎన్నో కేసెస్ రీసెర్చ్ చేసినట్టు తెలిసిన విషయం మీకు చెప్తాను అంత ఇంకా. అయితే ఇక్కడ ఏంటంటే రాహు లాభంలో ఉన్నాడు, కేతు ఉన్నవాడు పంచమంలో ఉన్నాడు. పంచమం అంటే ఏంటో కూడా మనం అష్ట ఐశ్వర్య భోగభోగాలు ఇచ్చే ప్రదేశం ఉన్నాడు, అంటే ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఏదైనా పెండింగ్లు ఉన్నాయంటే అలాంటి ఐశ్వర్యాలు పెండింగ్ ఉన్నా, లేకపోతే వంశపారపర్యంగా రావాల్సిన ఆస్తి కానీ, లేకపోతే పూర్వాశ్రమంలో మనం సంపాదించుకున్న దానికి ఆస్తి కానీ, ఎక్కడో ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆస్తి, అది ఎందుకు పనికిరాని పోతుంది అనుకున్న పొలం కానీ, వాటన్నిటికీ ఒక్కసారి రెక్కలు వచ్చి భోగభాగ్యాలు పెరగడానికి అవకాశం పంచమ స్థానంలో వీడు కనబడతాడు. అలాగే ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ప్లేస్, ఎప్పుడో పెట్టిన బిజినెస్ దాని యొక్క మళ్ళీ రీయాక్టివేట్ అయ్యి అది మంచి లాభాల్లోకి వచ్చి రాహు ఒక మ్యాజిక్ చేసి అద్భుతమైన లాభాన్ని చూపించడం ప్రయత్నం చేస్తారు. చూడండి కర్కాటకానికి ఎంత అద్భుత ఫలితం రాహుకేతు. 11th రాహు ఈజ్ ఎ మోస్ట్ బెనిఫిషియల్ ఇన్ లైఫ్ అని చెప్పచ్చండి. అసలు ఎవరైనా ఈ టైంలో రాహుకేతులు కర్కాటక రాశిలో పుడితే, 11th హౌస్లో పుడితే, కర్కాటక లగ్నమే కూడా పుడితే, అప్పుడు ఆ రాహుకేతులు ఇచ్చే బెనిఫిట్స్ ఇంత అందగా మిగిలిన గ్రహం ఎందుకు పనికిరాక అంత అద్భుతమైన బెనిఫిట్స్ ఇస్తారు కర్కాటక. కానీ 11th రాహు అంటే మనం లెవెంత్ అవర్లో మనకు కలిసి వచ్చిందా అంటాడు. 11th రాహు అంటే ఏకాదశంలో రాహు ఉన్నాడంటే 3, 6, 11 హౌసెస్లో పాపగ్రహాలు శుభాన్ని సూచిస్తాయి. కాబట్టి 11th రాహు ఈజ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ప్లానెట్ అంట. ఇన్ని రీసెర్చ్ చేసుకోండి. నాకు 11th రాహు అంటే బికాజ్ మైన్ ఆల్సో 11th రాహు, వీ గాట్ ఎ లైట్ మ్యాజిక్ ఇన్ దిస్ వరల్డ్, సడన్ చేంజ్ ఇన్ టు ది ఆస్ట్రాలజీ అంట చెప్పాడు. 11th రాహు సపోర్ట్ చేస్తుంది, ఒక మ్యాజిక్ చేస్తుందని. అలాగే 11th రాహులో ఉన్నాడు ఎక్కడ జీరో లెవెల్ ఉన్నాడు కూడా వెళ్ళి ఎక్కడో కోటీశ్వరుడు అయిపోతాడు ఆ రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సో ఈ 1.5 ఇయర్స్ అనేది ఏంటంటే ఏ బిజినెస్లో మీరు ఉన్నా కర్కాటక రాశి వారు, ఏ వ్యవహారాలు ఉన్నా, ఏ వ్యాపారాలు ఉన్నా, ఇట్ ఈస్ ఎ గోల్డెన్ టైమ్ ఫర్ యూ. 1.5 ఇయర్ మట్టిని నమ్ముకున్న కోటీశ్వరుడు అయిపోతారు, స్క్రాప్ను నమ్ముకున్న కోటీశ్వరుడు అయిపోతారు, మనిషిని నమ్మినా, ఏ ఒక్క మనిషిని నమ్మినా, ఆ నమ్మిన వాడు మిమ్మల్ని కోటీశ్వరుడు చేసేస్తాడు రాజకీయ రంగంలో అనుకుంటే. ఈ రకంగా అంటే కోటీశ్వరుడు రాజకీయ రంగంలో కోటీశ్వరుడు అంటే స్థాన స్థితి రావడం, పొజిషన్ రావడం, అంత ఇంకేం లేదు. అక్కడ కోటీశ్వరుడు అంటే కోట్లు వచ్చి ఎక్కలేదు, పొజిషన్ వస్తే చాలు వాడికి. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ కాకపోతే అదర్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, పర్ఫెక్ట్ టైమింగ్ ఇది. ఈ టైంలో ఏది మొదలుపెట్టినా వాళ్ళకి అందరూ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ రావడానికి అవకాశం. 11th రాహు అన్నది గోల్డెన్ టైం ఫర్ కర్కాటక రాశి. అలాగే మనం తీసుకుంటే కర్కాటకంలో రాశి వారికి పంచమంలో వృశ్చికంలో కేతు వచ్చాడు. వృశ్చికంలో కేతు వచ్చినప్పుడు సంతానానికి, సంతానం దగ్గరకు వచ్చినప్పుడు ఆడపిల్లలు పుడతారు మన ఏదో ఒక మాట చెప్పాము, అది కాక సంతానానికి గణపతి మంత్రం కానీ చేస్తే సంతానానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. పిల్లలు ఏదో చిక్కులో ఉన్నారు, చదువు విషయాలు చిక్కులో ఉన్నారు, లేదంటే వాళ్ళకి ప్రమోషన్ విషయాలు చిక్కులో ఉన్నారు, మా పిల్లవాడికి ఇంకా బ్యాంకులో ప్రమోషన్ రాలేదండి, గణపతి మంత్రం మీరు చేయండి, మీకు కర్కాటక రాశి ఉంది కాబట్టి మీరు చేయండి, మీ అబ్బాయి కానీ మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. అలాగా ఈ కర్కాటక రాశి వారికి కేతు వలన అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు రావడం, పిల్లలకి శుభమైన ఫలితాలు ఇవ్వడము, అలాగే మోక్ష మార్గం, మోక్షము అంటే పంచములో మోక్షం, మంత్రస్థానం అంటే ఏ మంత్రం చేస్తే మన ఫలితం వస్తుందో ఆ మంత్రసిద్ధి పొందడం పంచములో కేతు ఉన్నప్పుడు జరుగుతాయి. ఇవన్నీ
ఇవన్నీ కేతు ద్వారా జరుగుతుంటే బిజినెస్ పరంగా లౌకిక పరంగా మనకి ఏ లాభాలు జరగాలో అవన్నీ ఈ ఆడాదన్నార రాహు ఇచ్చేస్తారు అంటే కర్కాటక రాశి వారికి నవంబర్ 15 దాటిందా చూస్తే గురుడు కూడా డైరెక్ట్ గా వెళ్లి రాశిని చూస్తాడు సరే సెప్టెంబర్ 23 నవంబర్ 23 మధ్యలో సో ఒక పక్క గురు అనుగ్రహం కనబడుతోంది కర్కాటక రాశి వారికి రాహు కేతుల యొక్క అనుగ్రహం కనబడుతోంది అంటే ఒక బ్యాలెన్స్ గా తీసుకుంటే ఒక లెక్కలో తీసుకుంటే ఈ సెప్టెంబర్ నుండి నవంబర్ 15 నుండి వచ్చే నవంబర్ 15 వరకు గురు అనుగ్రహం సెప్టెంబర్ 23 నుండి సంవత్సరనార పాటు రాహు కేతుల అనుగ్రహం పూర్తిగా కర్కాటక రాశిలో జరుగుతుంది విజయమే తథ్యం అన్నట్టుగా ముందుకు అడుగు వేయగలితే మాత్రం అన్ని పనుల్లోని మో సక్సెస్ఫుల్ గా వెళ్తారు అన్లెస్ అంటే ఏదో దశలగాని అనుగ్రహించకపోతే దాని ప్రభావంలో కొంత పర్సంటేజ్ తగ్గితే తగ్గాలి తప్ప గోచార రీత్యా ఈ అను ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి కర్కాటక రాశి వారికి డెఫినెట్గా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది ఏంటంటే గురుడు ఎప్పుడైతే మకరంలో ప్రవేశిస్తారో అక్కడ శనీశ్వరుడితో కలిసి ఉంటాడు కాబట్టి అదొక రకమైన విచిత్రమైన పరిస్థితి అని చెప్తాం అక్కడ సో అలాంటప్పుడు ఏంటవుతుందంటే వైవాహిక జీవనంలో ఒక ప్లస్ మైనస్ జరుగుతుంటుంటాయి కాబట్టి వీళ్ళు ఇక్కడ దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటూ ముందుకెళ్తే దానివల్ల ఏంటంటే గురు మంత్రం చేసుకుంటూ వెళ్తే గురు అనుగ్రహం క్లారిటీగా ఉంటుంది రాహుకేతుల యొక్క ప్రభావం కూడా క్లారిటీగా ఉంటుంది ప్రాఫిట్స్ ఉంటాయి ఫ్యామిలీ పరంగా సమస్యలు ఉండవు అనుగుణ మార్గం పిల్లల ద్వారా కానీ ఫ్యామిలీ పరంగా కానీ దోషాలు ఏమి లేకుండా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అన్ని వ్యాపారాల్లో అంటే ఏ వ్యాపారంలో ఉంటే ఆ వ్యాపార వ్యవహారంలో అన్నింటిలో అల్టిమేట్లీ 11th హౌస్ రాహు ప్రాఫిట్లో తీసుకుని వచ్చి మన చేతికి అందజేస్తాడు ఎందుకంటే 12th హౌస్ ఎవరు కనిపించారు అక్కడ 11th హౌస్లో రాహు రాహు ఖచ్చితంగా చేసి చూపిస్తాడు సో అంత పవర్ఫుల్ అయిన రాహు కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి మంత్రం కానీ చదువుకుంటే 7 ఇంట్లో ఉన్న గురు యొక్క అనుగ్రహాన్ని కూడా పూర్తిగా సంపాదించుకుంటూ గురు మంత్రం చేసినప్పుడు ఏంటవుతుందంటే గ్రహంలో కానీ దశల్లో కానీ అంతర్దశల్లో కానీ గోచారంలో కానీ గ్రహచారంలో ఎక్కడైనా చిన్న చిన్న అష్టమ స్థాన దోషం కానీ సప్తమ స్థాన దోషం కానీ చతుర్థ స్థాన దోషం కానీ ఇలాంటి చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఆ మంత్రం ఏం చేస్తుందంటే వాటిని అన్నింటినీ పటాపంచం చేసి యోగ మార్గంలో దింపుతుందన్నమాట అంటే గురు మంత్ర స్థానం చేసుకుంటుండండి రాహుకేతు ప్రభావం కూడా మీకు పాజిటివ్గా పనిచేస్తాయి నవంబర్ 15 తర్వాత గురు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి అన్ని గ్రహాల అనుగ్రహంతో రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు శుభం వియాత్ పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ శ్రీనిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ ఖాజాగూడ హైదరాబాద్ 5 lakhs 8 సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147 888-555-9148 9849-6444